वेलकम टू पंडग चेसुको हेलो लेडीज मनम ई रोजु पंडग चेसुकोबोतुन्नाम నల్గొండలో ఎండలు బాగా ఉన్నాయి గానీ మా ఆడవాళ్ళ చల్లటి మనసుతో నాకు ఆ ఎండలేమీ తగలట్లేదు నాతో మాట్లాడడానికి ఎవరు రెడీ ఉన్నారు చేతులు ఎత్తిన వాళ్ళకి ఫస్ట్ ఛాన్స్ చెప్పండి మేడం మీ పేరు స్వాతి స్వాతి గారు నల్గొండలో మీ ఫేవరెట్ ఏంటి వెంకటేశ్వర స్వామి టెంపుల్ వెంకటేశ్వర స్వామి టెంపుల్ గోవింద గోవింద బాగు చేయి నన్ను గోవింద థాంక్యూ నెక్స్ట్ ఏంటి చెప్పండి పేరు దీప్తి దీప్తి గారు గొంతుకు ఏమైంది మిమ్మల్ని చూసి గొంతు మాట రావట్లేదు తన్ను చూసే గొంతులు కూడా పోతున్నాయా సరే బాయ్ సార్ గాని బిస్కెట్ మీ ఫేవరెట్ ఏంటి నల్గొండలో ఉర్సు ఉర్సు అంటే ఇక్కడ లతీసాబ్ గుట్ట జాతర అవుతుంది ఆ జాతర అవుతుంది జాతరలో ఏం చేస్తారు బొమ్మలు కొనిస్తాం మా పిల్లలకి మీ పిల్లలకా అదే కదా మీరు బొమ్మలతో ఆడుకునే వయసులో ఎక్కడ ఉన్నారు అనుకున్నా నేను ఇంకేవా చెప్పండి మేడం నా పేరు రాధా ఇక్కడ ఫేమస్ చెరుగట్టు నల్గొండ డిస్టిక్ రాధా గారు నా చేతిని ఎందుకు అలా నొక్కేస్తున్నారు నల్గొండ గురించి అందరు చెప్తున్నారు గానీ ఎవరైనా డిఫరెంట్ గా ఏమన్నా చెప్తారా మీరు చెప్పండి మీ వారి గురించి నా పేరు వెంపట్ జ్యోతి మా వారు చాలా నిమ్మదస్తుడు అండి నేనే కొద్ది ఫాస్ట్ నన్ను బాగా అర్థం చేసుకుంటాడు గనక మీరు తనని కూడా చేసుకుంటాను మరెందుకు ఆయననే నిమ్మదస్తుడు మీరు కూడా అవ్వచ్చు కదా నా భర్త అంటే మా వారి గురించి చెప్పాలి కాబట్టి తరతరాలుగా యుగ యుగాలుగా మనమే నిమ్మదస్తులండి అంతేగా అంటే కొన్ని విషయాల్లో మనం ఫాస్ట్ గా ఉంటేనే కొన్ని జరుగుతాయండి ఏంటవి కొన్ని నిర్ణయాలు వాళ్ళు ఫాస్ట్ గా తీసుకోలేరు మనం తీసుకుంటాం ఇప్పుడు ఫర్ సపోజ్ కోపం వస్తే ఏం చేయాలనే నిర్ణయం వాళ్ళు ఫాస్ట్ గా తీసుకోలేరు కానీ అట్లకర్ర విసిరేయాలనే నిర్ణయం మనకి తక్కువ వాళ్ళ చేతి దగ్గర ఏమి ఉండవు కదా మనకు అన్ని ఉంటాయి అది మ్యాటర్ ఓకే సరదాగా కాసేపు మా వాళ్ళతో మాట్లాడాను ఇంకా ఇంతటితో అయిపోలేదు చాలా గేములు ఉన్నాయి చాలా డబ్బులు కూడా మీకు ఇవ్వాలి కాబట్టి మనం రౌండ్ మొదలు పెట్టేద్దాం ఇప్పుడు ఆడేద్దాం లెవెల్ వన్ ఆడడానికి నాకు నలుగురు కావాలమ్మా ఆ నలుగురు ఇక్కడ సిద్ధంగా ఉన్నారు వెల్కమ్ చెప్పండి మేడం మీ పేరు నా పేరు రమ్య రమ్య గారు ఏం చేస్తూ ఉంటారు హౌస్ వైఫ్ మీ పేరు నా పేరు అభిలాష అభిలాష ఏం చేస్తూ ఉంటావు నేను ఇప్పుడు ఇంటర్ సెకండ్ ఇయర్ చదివాను ఇప్పుడు ఇంటర్ సెకండ్ ఇయర్ ఎన్ని ఏళ్ళు చదివావు అంతేనా అంటే అందరూ నీలాగా వన్ అటెంప్ట్ లో చేసేయాలని లేదు కదా అందరికి రాసిపెట్టు ఉండదు కదా అందరికి రాసిపెట్టు ఉండదు కరెక్ట్ దానికి రాసిపెట్టు కాదమ్మా నువ్వు రాయాలి దానికి నేను బాగా రాస్తా నువ్వు బాగా రాస్తావు కాపీ కొడతావా మీ అభిమాని నేను కాపీ కొడతానా అక్క పిండేసావు పో ఇంకా నేను నిన్నేం మాట్లాడు హాయ్ హాయ్ చెప్పమ్మా నీ పేరు నా పేరు నేహ నేహ ఏం చేస్తుంటావు డిప్లొమా ఫైనల్ ఇయర్ ఏం డిప్లొమా చేస్తావు సివిల్ సివిల్స్ హాయ్ మేడం హాయ్ మేడం చెప్పండి మీ పేరు రమాశ్రీ నా పేరు రమాశ్రీ గారు ఏం చేస్తుంటారు నేను హౌస్ వైఫ్ అండి శారీ బిజినెస్ చేస్తాను బాగుంది మరి మీ నలుగురు గేమ్ ఆడడానికి రెడీ అమ్మా రెడీయా ఓకే మరి మీ గేమ్ చూడబోయే ముందు ప్రాపర్టీస్ చూద్దాం ఓకే నేను రౌండ్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను రౌండ్ ఏంటంటే నేను మీకు కొన్ని పదాలు ఇస్తాను మీరు గట్టి గట్టిగా అరుస్తూ ఆ అమ్మాయికి చెప్పాలి ఈజీ వర్సియర్ నీకేమో మ్యూజిక్ ప్లే చేస్తాం ఏమీ వినబడదు సో నువ్వు లిప్ మూమెంట్స్ ద్వారా ఆ పదాలు ఏంటో కరెక్ట్ గా గెస్ చేయాలి మీ టూ టీమ్స్ లో ఎవరైతే ఎక్కువ పదాలని గెస్ చేస్తారో వాళ్ళు లక్కీ జోన్ కి వెళ్తారు డబ్బులు గెలుచుకుంటారు మ్యూజిక్ ప్లే చేయండి ఇక్కడ మీ మొదటి పదం కత్తి లాంటోడు కత్తి నంది కత్తి 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 లాంటోడు కత్తి పోటు పోటు లాంటోడు కత్తి లాంటోడు కత్తి కత్తి లాంటోడు ఎగ్జామ్
చూసి రాయను. మీకెందుకండి? కత్తిలా అంటాడు, కత్తిలా ఆడుకోలు. లాంటి లాంటి కత్తి లాంటి. టైమ్ అప్. నెక్స్ట్ పదం నల్గొండ. నల్గొండ బుజ్జికొండ. నల్గొండ బుజ్జికొండ. నల్గొండ బుజ్జికొండ. నెక్స్ట్ పదం జాజి పూల జామ చెట్టు. జాజి జామిలి. జాజి పూలు. జాజి పువ్వు. జామ చెట్టు. జామి చెట్టు. జామ చెట్టు. జాజి పువ్వుల జామ చెట్టు. జాజి పువ్వుల జామ చెట్టు. నెక్స్ట్ పదం గుండెజారి గూడ్స్ బండి ఎక్కింది. అబ్బో నవ్వించాలి, టైం అయిపోతుంది, చెప్పండి. గుండెజారి మొత్తం గుండెజారి గూడ్స్ బండి ఎక్కింది. అర్థం కావట్లే. గుండె జారి గుండె 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 గుండె. లేదు లేదు, తన్ని చూడకు. గుండె జారి గుండె జారి. నన్ను చూడొద్దా. గుండె జారి గూడ్స్ బండి ఎక్కింది. గుండె 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 జారి గుండె జారి. చాట చాట. హాట్ హాట్. గుండె జారి జారి గూడ్స్ బండి ఎక్కింది. గుండె జారి గూడ్స్ బండి ఎక్కింది. గుండె జారి గూస్ బండి ఎక్కింది. గూడ్స్ గూడ్స్ బండి ఎక్కింది. గూడ్స్ బండి రైలు. గుండె జారి గూస్ బండి ఎక్కింది. గూడ్స్ గూడ్స్ గుండె జారి గూస్ బండి ఎక్కింది. గూస్ బండి ఎక్కడ ఉంటదా? గూడ్స్ గూడ్స్ గుండె జారి రోజ్ పువ్వు అయింది. ముందు అక్కడ సౌండ్ ఆపండి అమ్మా, ఇంకేమేం చెప్తుందో ఆపు. నేను చెప్పడానికి ట్రై చేస్తే గుండె జారి రోజ్ పువ్వు అయిందంత. గుండె జారి ఎక్కడ రోజ్ పువ్వు అవుతుందమ్మా? చూసి అవుతుంది అక్క. నన్ను చూసి అవుతుందా? అయితే అవుతుంది. ఓవరాల్ గా ఈ గేమ్ లో మీరు కరెక్ట్ గా గెస్ చేసిన సమాధానాలు రెండు, మీ స్కోర్ 2. నేహ రెడీ? మేడం రెడీ? మ్యూజిక్ ప్లే చేయండి. సేమ్ ఫీలింగ్. రెడీ ఆడద్దామా? ఆ ఆ ఆ ఆడద్దామా? వినిపివ్వట్లేదు. వినిపివ్వట్లేదు. వినిపియదు, అదే కదా గేము. ఆ మీ మొదటి పదం జేమ్స్ బాండ్. మొత్తం చెప్పండి. జేమ్స్ బాండ్ 007. మళ్ళీ చెప్పండి. జేమ్స్ బాండ్. జేమ్స్ జేమ్స్ బాండ్. జేమ్స్ బాండ్ ఇంట్లో. జేమ్స్ బాండ్ 007. జేమ్స్ జేమ్స్ బాండ్ 007. జేమ్స్ బాండ్ 007. జేమ్స్ బాండ్ 007. 007. జేమ్స్ బాండ్ 007. నెక్స్ట్ పదం కన్నుల్లో నీ రూపమే. కన్నుల్లో కన్ను నడి. కన్నుల్లో నీ రూపమే. ట్రైన్. కన్నులు కన్నులు. రైలు. కన్నులు రైలు. కన్నుల్లో నీ రూపమే. కన్నులు కన్నులు కన్నులు. బట్టలు ఉతకాల. కన్నులు కన్నులు. ఫైవ్. కన్నులు నీ రూపమే. నీ నీ రూపమే. నీ రూపమే. టైమ్. నెక్స్ట్ పదం పడ్డానండి బురదలో మరి. పడ్డానండి ప్రేమలో. పడ్డానండి ప్రేమలో. బురదలో బురదలో. పడ్డానండి ప్రేమ. బురద 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 బురద. పడ్డానండి బురద బురద. పడ్డానండి బురదలో. పడ్డాను ఆ బురదలో మరి. పడ్డానండి. నెక్స్ట్ పదం సీతమ్మ అందాలు. సీతమ్మ అందాలు. అందాలు రామయ్య చిత్రాలు. సీతమ్మ అందాలు రామయ్య చిత్రాలు. టైమ్ అప్. టీమ్ ఏ స్కోర్ 2, టీమ్ బి స్కోర్ 2. ఇద్దరు టై అయ్యారు కాబట్టి ఒకరిని మాత్రమే నేను లక్కీ జోన్ కి తీసుకెళ్తే బాగోదు కాబట్టి 2 టీమ్స్ ని తీసుకెళ్ళిపోదాం లక్కీ జోన్ లోకి.
లక్కీ జోన్ లోకి వచ్చేసారు టూ టీమ్స్. మరి టూ టీమ్స్ డబుల్ గెలుచుకోబోతున్నారు. ముందుగా టీమ్ ఏ లక్కీ జోన్ లో మీరు గెలుచుకుంటున్న అమౌంట్ 2200 రూపాయలు. కంగ్రాచులేషన్స్. మరి టీమ్ బి లక్కీ జోన్ లో మీకు నేను ఇస్తున్న అమౌంట్ 2200 రూపాయలు. కంగ్రాచులేషన్స్. ఇప్పుడు ఆడేద్దాం ఆడియన్స్ లక్కీ జోన్. ఆడియన్స్ లక్కీ జోన్ ఆడడానికి నాకు నలుగురు కావాలి. ఆ నలుగురు సెలెక్ట్ అవ్వాలంటే ఇప్పుడు మేము ప్లే చేసే సాంగ్ కి మీరు చక్కగా ఎక్స్ప్రెషన్స్ పెడుతూ ఓవర్ యాక్షన్ చేయాలి. ఓకే మ్యూజిక్. శంకరాభరణంతో స్నానం చేస్తా నేను, కీరవాణి రాగంతో కోరొండేస్తా, రంజనీ రాగంతో రఫాడేస్తా, నిన్ను భైరవి రాగంతో భయపెట్టేస్తా. చెప్పండమ్మా మీ పేరు. నా పేరు రాధ అండి. రాధ గారు ఏం చేస్తుంటారు? హౌస్ వైఫ్. మీ పేరు? గంగా. గంగా ఏం చేస్తుంటారు? హౌస్ వైఫ్. హౌస్ వైఫ్. హలో. లత అండి. లత ఏం చేస్తుంటారు? లత హౌస్ వైఫ్ అండి. హౌస్ వైఫ్. ఓకే. హాయ్. హాయ్. పాట పాడడం అంటే డాన్సులు ఎత్తున్నారు? కొంచెం భరతనాట్యం. వావ్. మీ పేరు? దీప్తి. దీప్తి గారు మీరేం చేస్తుంటారు? షాప్. షాప్ ఉంది మీకు. ఓకే. మరి మీ నలుగురికి ఒక మంచి గేమ్ ఉంది, కాస్త ఎక్సర్సైజ్ లాంటివి చేయాలి. ఇప్పుడు దానికి కావాల్సిన ప్రాపర్టీస్ చూద్దాం. అమ్మ లోనా బయట గేమ్ ఆడాలి. ఇప్పుడు మీరు లోనా అంటే ఇప్పుడు మీరున్నది, బయట అంటే బయటకి జంప్ చేయాలి. ఓకే. అలా లోనా బయట లోనా బయట ఆడిస్తూ ఉంటా. మధ్యలో కొంతమంది కమిడియన్స్ వస్తూ ఉంటారు. ఓకే. వాళ్ళ పేరు నేను చెప్పిన వెంటనే వాళ్ళ మేనరిజం మీరు చేసి చూపించాలి. ఓకే. ఫర్ సపోజ్ బ్రహ్మానందం గారు. ఓకే. ఆలీ గారు. సునీల్ గారు చెయ్యాలి. నెక్స్ట్ పోసాని గారు. లవ్ యూ రజా. వీళ్ళు మధ్య మధ్యలో వస్తూ ఉంటారు. వీళ్ళని కూడా మీరు కరెక్ట్ గా చెయ్యాలి. కొంచెం అటు ఇటు ఏ తేడా వచ్చినా ఎలిమినేట్ అవుతారు అన్నమాట. ఫస్ట్ ఎలిమినేట్ అయిన వాళ్ళకి 700, నెక్స్ట్ 800, నెక్స్ట్ 900, చివరిగా గెలిచిన వాళ్ళకి 1000 రూపాయలు ఇస్తాను. ఆల్ ది బెస్ట్. రెడీ. లోనా బయట, లోనా బయట, లోనా బయట, లోనా బయట, బయట, లోనా లోనా బయట, బయట, లోనా. బ్రహ్మానందం గారు. వార్నింగ్ నెంబర్ 1, 2 బ్లాక్ శారీ మేడం. మీరు గెంతడం లేట్గా గెంతుతున్నారు. బ్రహ్మానందం గారు అన్నప్పుడు కూడా మీరు సునీల్ గారిది చేశారు. ఇంకోసారి తప్పు చేస్తే మాత్రం ఎలిమినేట్ అవుతారు. ఇది లాస్ట్ వార్నింగ్ అందరికి. ఓకే. లోనా బయట, లోనా. మీరు ఇంటికి వెళ్దామని సూట్ కేసు తరుతుకుంటే నేనేం చేస్తాను? రండి. మీరు ఫస్ట్ ఎలిమినేట్ అయ్యారు, 700 రూపాయలు గెలుచుకున్నారు. కంగ్రాచులేషన్స్. మీ ముగ్గురు రెడీయా? లోనా బయట, లోనా. పోసాని గారు మీరు ఎవరెవరో ఏంటేంటో చేశారు అబ్బా. ముగ్గురు ఒకేసారి ఎలిమినేట్ అవ్వాలి న్యాయానికి. లాస్ట్ ఛాన్స్ ఇది. ఒకవేళ లేకపోతే ముగ్గురిని లేపేయడమే. లోనా బయట, లోనా బయట, లోనా. పోసాని గారు మీరు రండి. బ్రహ్మానందం గారిని తెచ్చి మళ్ళీ మీరు నేను అడిగిన పోసాని గారిని తీసుకొచ్చారు. ఎందుకు మేడం అలా కన్ఫ్యూజ్ అవుతున్నారు? చిన్న గేమీగా, బట్ స్టిల్ బాగా ఆడారమ్మా. ఇదిగో 800 రూపాయలు. కంగ్రాచులేషన్. మిగిలింది మీ ఇద్దరే. లోనా బయట, లోనా బయట, లోనా. ఆలీగర్ ఇద్దరు సేమ్ చేసి బతికిపోయారు. ఒక్కరు తప్పు చేసినా పట్టుకునేదాన్ని. ఇద్దరు తప్పు చేశారు కాబట్టి ఇద్దరిని ఓడిస్తే బాగోదు కాబట్టి విల్ కంటిన్యూ. లోనా బయట, లోనా బయట, లోనా. బ్రహ్మానందం గారు. ఆలీ గారు
ఇదిగోండి మీ ఇద్దరు ఒకటేసారి ఎలిమినేట్ అయ్యారు, 900 900 కంగ్రాచులేషన్స్. ఓవరాల్ గా సక్సెస్ఫుల్ గా ఈ రౌండ్ అందరూ ఓడిపోయారు, నేనే విన్నర్ ని. థాంక్యూ సో మచ్. ఇప్పుడు ఆడేద్దాం లెవెల్ 2. లెవెల్ 2 ఆడడానికి నాకు నలుగురు కావాలి. ఎప్పుడన్నా ఎవరికన్నా కరెంట్ షాక్ తగిలితే ఎలా ఉంటుందో ఎక్స్పీరియన్స్ ఉందా? ఒకవేళ లేకపోయినా టీవీలో అయితే చూసుంటారు కదా. అలా మీరు ఇప్పుడు కరెంట్ షాక్ తగిలిన కాకి లాగా చెయ్యాలి. ఓకే మ్యూజిక్. నలుగురు గేమ్ ఆడడానికి రెడీయా? రెడీ మేడం. ప్రాపర్టీస్ చూద్దాం. ఇప్పుడు గేమ్ ఏంటంటే మీ టీమ్ లో ఒకరు ఇటు ఒకరు అటు ఈ నిచ్చెనని పట్టుకుంటారు అన్నమాట. ఏది ఒకసారి పట్టుకోండి, మిమ్మల్ని డెమో చూపించి గేమ్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇలా పట్టుకుంటారు మీరు. ఫర్ సపోజ్ బాల్ ఇక్కడ పెట్టుకున్న తర్వాత మధ్యలోకి వేయడానికి ట్రై చేయండి. నువ్వు బ్యాలెన్స్ చేయి బాల్ ని. అలా ఇప్పుడు మెల్లగా నడుచుకుంటూ వెళ్ళండి ఆ రింగ్ దగ్గరికి. మెల్లగా బాల్ ని రింగ్ లో వదలండి. అవలదా? ఓకే ఇది అలా మీరు ఒకసారి వేసిన తర్వాత నెక్స్ట్ బాల్ నువ్వు వేయాలన్నమాట. అలా మీ ఇద్దరు ఆడతారు, తర్వాత మీరు ఆడతారు. లాస్ట్ ఎవరైతే ఎక్కువ బాల్స్ ని రింగ్ లో కలెక్ట్ చేస్తారో అది నేను లెక్క పెట్టి విన్నర్ గా ప్రకటించి డబ్బులు ఇస్తాను. ఎలాగో మీరు ఒక డెమో ఆడారు కాబట్టి మీరే ఆడండి. రెడీ 3 2 1 గో. టైమ్ అప్ తర్వాత కూడా వేయించాను, బట్ దాన్ని పక్కన పెడదాం. వీళ్ళు ఆడిన దాన్ని బట్టి ఆ బాల్ ని ఉంచాలా తీయాలా డిసైడ్ చేద్దాం. ముందు అయితే మీ స్కోర్ 1 2 3 4 5 6 6. సో వాళ్ళ స్కోర్ 6 కాబట్టి మీరు కనీసం 7 కి ఎయిమ్ చేయాలి. ఓకేనా? ఓకే రెడీ 3 2 1 తీసుకోండి గో. రెచ్చగొట్టి చంపక బయ్యా. మీ ఇద్దరి కోఆర్డినేషన్ చూస్తుంటే నాకు ఎంత ముచ్చటేస్తుంది తెలుసా? మీరెప్పుడు బాలేస్తారో ఈవిడికి తెలీదు, ఈవిడెప్పుడు బాలేస్తారో మీకు తెలీదు, మీరు ఎందుకు దాన్ని ఎత్తెత్తేస్తున్నారో బాలకు కూడా తెలీదు. రింగ్ లో 2 బాల్స్ ఉన్నాయి, మీ స్కోర్ 2. మరి టీమ్ ఏ 6 బాల్స్ తో లీడ్ లో ఉన్నారు కాబట్టి లక్కీ జోన్ కి వెళ్ళిపోతున్నారు. కంగ్రాచులేషన్.
మరి లక్కీ జోన్ కు వచ్చేసారు. లక్కీ జోన్ లో మీరు గెలుచుకుంటున్న అమౌంట్ 3,200 రూపాయలు. కంగ్రాచులేషన్. మరి లేడీస్ ఎంజాయ్ చేశారా? అమ్మయ్యా మీరు ఎంజాయ్ చేశారంటే నాకు చాలు, అంతకన్నా ఏమీ అవసరం లేదు. మళ్ళీ రేపు సాయంత్రం కలుసుకుందాం, అంతవరకు సెలవు, టాటా బాబా.